వారసుల కోసం తల్లిదండ్రులు తహతహలాడిపోతారు. పుత్ర సంతానం కోసం పూజలు వ్రతాలు చేస్తారు. చరమాంకంలో తమ ఆలన పాలన చూస్తారని, మరణిస్తే తలకొరివి పెడతారని కోటి ఆశలతో ఎదురుచూస్తారు. అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకునే కడతీర్చిన తండ్రి ఉదాంతం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కుక్కలగూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కుక్కలగూడూరు గ్రామానికి చెందిన మేడం శంకరయ్య కొడుకు రాజ్ కుమార్ గత కొంతకాలం నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఇదే క్రమంలో నిత్యం మద్యం సేవించి గొడవలు సృష్టించేవాడు. ఎంత చెప్పినా వినకపోతే దుర్భాషలాడుతూ కుటుంబ సభ్యులను కొట్టేవాడు. కొడుకు పెట్టే బాధలు భరించలేక తండ్రి శంకరయ్య నిన్న రాత్రి కొడుకుతో గొడవపడి కర్రతో తలపై బాదాడు. దీంతో రాజ్ కుమార్ అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, బసన్నగర్ ఎస్ఐ మహేందర్ యాదవ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. రాత్రి అందాజా 11 గంటల ప్రాంతంలో కుక్కలగూడు గ్రామంలో మేడం రాజ్ కుమార్ అనే వ్యక్తిని, అతని తండ్రైనటువంటి శంకరయ్య ఒక కర్రతో కొట్టి చంపారన్న ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు సీన్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ భార్య వద్ద పిటిషన్ తీసుకొని ఇంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం పెద్దపల్లి మార్చి నందుకు కేసు పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం.